దసరా సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ డిఎస్పీ భీమారావు కోరారు. గురువారం కాకినాడ డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ నేరం నియంత్రణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో బంధువులు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ నివాసంకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని అన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే ఎల్హెచ్ఎస్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని డిఎస్పీ కోరారు. ఈ రానున్న దసరా ఉత్సవాల సందర్భంగా ఇవి పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అంటే 26వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఈ సెలవుల్లో ప్రతి ఒక్కరూ సొంత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఇది మా జిల్లా ఎస్పీ గారు ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సొంత ఊరికి వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు, వస్తువులు అటువంటి ఏవైనా ఉంటే, ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ బ్యాంక్స్ పెట్టుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. అంతేకాకుండా ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ యూటిలైజేషన్ చేసుకోమని చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరైనా క్యాంప్స్కి వెళ్ళినట్లయితే 5 డేస్ కానీ, 7 డేస్ కానీ, 3 డేస్ కానీ అది డిస్ట్రిక్ట్ అంటే డిపోకి మా పోలీస్ ఆఫీసర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే కెమెరాస్ సదుపాయం చేయడం జరుగుతుంది. అది యూటిలైజ్ చేసుకోమంటాం అందరికీ. అంటే నేర నియంత్రణ కోసం దొంగలు కూడా ఎక్కువ మంది ఈ దసరా సెలవు సందర్భంగా కొన్ని అదర్ రాష్ట్రం నుంచి కూడా దొంగలు రావడం జరుగుతుంది కాబట్టి అదర్ ప్రాంతం నుంచి కొంచెం అవేర్నెస్ క్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంప్లాయీస్కి అవేర్నెస్ అనేది ఎక్కువ, ఎంప్లాయీస్ అందరూ సెలవుల్లో ఈ ఇంట్లోకి తాళాలు వేసినప్పుడు తాళం పగులుకుంటే చోరీలు జరుగుతాయి కాబట్టి కెమెరాస్ ఉపయోగించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్స్కి వెళ్ళేటప్పుడు కూడా బ్యాంకుల దగ్గర ఈ క్యాష్ జమ చేసినప్పుడు అదర్ గ్యాంగ్స్ కొన్నిసారి కొన్ని ప్రాంతాలు తమిళనాడు నుంచి కొన్ని అదర్ ఎటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్ అనేసి వస్తాయి కాబట్టి వారి మీద కూడా ఒక నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఏదైనా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోన్ యాప్స్ మీద కూడా మేము కంటిన్యూగా మా మహిళా పోలీసు ఆధ్వర్యంతో ఈ ప్రతి ప్రచారం అనేది జరుగుతుంది. అటువంటి లోన్ యాప్స్ ఎవరు కూడా ఏమైనా ఉంటే అది ముందు డిలీట్ చేసుకోమని చెప్తున్నాం. ఇటువంటివి కూడా ఏవైనా జరిగిన ఇమ్మీడియట్గా పోలీస్ వారికి చెప్తే, తెలియజేసినట్టయితే వెంటనే స్పందించి వాటి మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. కాబట్టి దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే సొంత ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఈ ఎల్హెచ్ఎంఎస్ సర్వీస్ ఉపయోగించుకోవడం మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.